హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. నేను మీకు ఈరోజు మ్యాథమెటికల్ టేబుల్స్ 1 to 20ఏ కాదు 1 to 100 వరకు మనం బట్టి పట్టకుండా ఎలాంటి పేపర్ ఉపయోగించకుండా మైండ్లోనే మెంటల్గా ఎలా చేయాలో మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఇక్కడ 18 టేబుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఈ మెథడ్ని మిగిలిన టేబుల్స్కి అప్లై చేయొచ్చు. ముందుగా మనకు మామూలుగా టేబుల్స్ రాస్తున్నప్పుడు 18 1, 18 2, 18 3, 10 వరకు మనం రాస్తాం. ఈ 1 to 10లో మనకు ఏ మల్టిప్లికేషన్స్ ఈజీగా వస్తాయో ఫస్ట్ అవి రాసుకుందాం మనం. సో మనకు ఇంటూ 1 ఈజీగా వచ్చు, రైట్? ఎందుకంటే సేమ్ నెంబరే ఉంటుంది కాబట్టి. ఇంటూ 10 కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనం ఏ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నా ఆ నెంబర్ పక్కన 0 పెడితే సరిపోతుంది కాబట్టి. ఓకే, మరి ఇంకేదైనా ఈజీగా వస్తుందా అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ 10 ఐటమ్స్కి 180 రూపీస్ అయితే మరి 5 ఐటమ్స్కి ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు, 10లో 5 ఆఫ్ కాబట్టి మనము ప్రైస్లో కూడా ఆఫ్ చేయొచ్చు కదా. సో అలా 180 రూపీస్లో ఆఫ్ ఎంత, 90 రూపీస్. ఓకే, మన దగ్గర 10 రూపీస్ నోట్స్, మన దగ్గర 18 ఉన్నాయనుకోండి, మనకు 180 రూపీస్ అవుతాయి. అదే 5 రూపీస్ నోట్స్ 18 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు సగం అయిపోతుంది కాబట్టి మనీ మనం ఆఫ్ చేస్తున్నాం ఇక్కడ. సో మనకి ఇంటూ 5 కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇంటూ 2 కూడా చాలా ఈజీ, ఏ నెంబర్ అయినా డబుల్ చాలా ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీకు డబుల్ చేయడం రాకపోతే నా నెక్స్ట్ టెరస్లో డబుల్ కానీ ఆఫ్ కానీ ఎనీ నెంబర్, ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి. మీరు 2-digit నెంబర్ కావచ్చు, 3-digit నెంబర్ కావచ్చు, 4-digit నెంబర్ కావచ్చు, అంత పెద్ద నెంబర్ అయినా మనం డబుల్ కానీ ఆఫ్ కానీ పేపర్ పెన్ని ఉపయోగించకుండా డైరెక్ట్ మైండ్లో ఎలా చేయాలో చెప్తాను, ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు మినిమం 1 to 20 అనుకుంటే మాత్రం 20 వరకు డబుల్స్ అయితే చాలామందికి ఈజీగా తెలుసు. సో ఇక్కడ 18 డబుల్ ఎంత, 36. సో మనకి ఇక్కడ 4 ఆల్రెడీ వచ్చేసాయి. సో మిగిలినవి మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు 18 9 ఎలా చేద్దామో చూద్దాం, రైట్? ఇక్కడ 18 రూపీస్కి బదులు నేను ఏం చేస్తున్నా అంటే 18 రూపీస్ వాల్యూ గల ఒక సోప్ని మనం తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 సోపులు కొన్నాం అనుకోండి, మనకు ఎంత అవుతుంది, 180 రూపీస్ అవుతుంది, రైట్? ఇక్కడ చూపించినట్టుగా మనకు 180 రూపీస్ అవుతుంది, 10 సోప్స్కి మనకు 180 రూపీస్. మరి మనకు 9 సోప్స్ ప్రైస్ మాత్రమే రావాలనుకుంటే మనం ఏం చేయాలి? సో 9 సోప్స్కి మనకు రావాలనుకుంటే ఈ 10 సోప్స్ నుంచి, టోటల్ 10 ఉన్నాయి కదా, 10 నుంచి మనం ఈ ఒక్కదాన్ని తీసేసినట్లయితే, ఒక సోప్ ప్రైస్ తీసేసినట్లయితే మనకు 9 సోప్స్కి ఎంతనో ఈజీగా వచ్చేస్తుంది. సో 162. మీకు ఇది కూడా ఈజీగా చేయాలంటే ఎలా అంటే, 180 నుంచి 18 రూపీస్ ఈజీగా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎలా అంటే, 18 రూపీస్ని మీరు మైనస్ చేస్తున్నారనుకోండి, మీరేం చేయండి అంటే రౌండ్ ఫిగర్ 20ని మైనస్ చేయండి. ఫస్ట్ 20ని మైనస్ చేస్తే మీ దగ్గర 160 రూపీస్ ఉంటాయి. తర్వాత మీరు 2 రూపీస్ ఎక్స్ట్రా మైనస్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ 2 రూపీస్ని మళ్ళీ యాడ్ చేస్తున్నారు. సో 162 రూపీస్ ఉంటాయి. సో అలా మనం ఈ ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటూ 8 చూద్దాం. ఇంటూ 8 ఎలా చేయాలంటే సేమ్ మళ్ళీ ఇంతకుముందులాగానే 10 సోప్స్కి అయితే మనకు 180 రూపీస్ అవుతుంది. సో మరి 8 సోప్స్కి రావాలంటే మనం ఏం చేయాలి, 2 సోప్స్ యొక్క ప్రైస్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 2 సోప్స్కి ఎంత మనకు తెలుసు, డబుల్, 36 రూపీస్. సో 180 నుంచి 36ని మనం మైనస్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 36 అంటే మనం ఎంత మైనస్ చేయాలి, రౌండ్ ఫిగర్ 40 మైనస్ చేయండి. 40 మైనస్ చేస్తే మన దగ్గర 180 - 40 140 ఉంటుంది. సో 6 రూపీస్ కాబట్టి ఇక్కడ 36లో 40 నుంచి 36 తీసేస్తే మనకు 144 రూపీస్, అంటే 4 రూపీస్ చేంజ్ వస్తుంది కాబట్టి మొత్తం టోటల్ 144 రూపీస్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంటూ 7 తీసుకున్నట్లయితే మనం ఇక్కడ 7 సోప్స్ తీసుకుందాం. మనకు 5 సోప్స్కి ఎంత మనకు ఈజీగా తెలుసు, ఇంతకుముందు చెప్పాను 5 సబ్ల కంటే మనం ఆఫ్ చేస్తే సరిపోతుంది. 10కి అయితే 180 కాబట్టి 5కి 90 అవుతుంది. సో రెండింటికి ఎంత మనకు తెలుసు, 36. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే మనకు 126 వస్తుంది. సరే ఈ అడిషన్ ఎలా చేయాలంటారా, ఇక్కడ ఆల్రెడీ 90 రూపీస్ ఉన్నాయి, మన దగ్గర ఇక్కడ 36 రూపీస్ ఉన్నాయి. ఈ 36లో నుంచి ఒక 10 రూపీస్ ఇక్కడ కలిపేస్తాం అనుకోండి, మనకు 100 అవుతుంది, ఇక్కడ 26 ఉంటుంది. సో టోటల్ ఎంత, 126. ఇలా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంటూ 6 తీసుకున్నట్లయితే సేమ్ 6 సోప్స్ తీసుకున్నాం ఇక్కడ 6. సో 6లో మనం 5కి మనకు తెలుసు 90 రూపీస్ అని, అండ్ ఇంకొక సోప్కి 18 రూపీస్ అని తెలుసు. సో టోటల్ యాడ్ చేస్తే 108 రూపీస్ అవుతుంది. సో ఇలా సులభంగా చేయొచ్చు ఇంటూ 6 అనేది. మీరు ఇక్కడ 18 టేబుల్కే కాదు, ఇది ఈ మెథడ్ని మీరు ఏ టేబుల్కైనా ఉపయోగించవచ్చు. సో ఇంటూ 4 అంటే ఇది రెండు రకాలు చేయొచ్చు, డబుల్కి డబుల్ చేసినా వస్తుంది, లేదా 5 సోప్స్ ప్రైస్ నుంచి ఒక సోప్ ప్రైస్ని మీరు తీసేసినా వస్తుంది. ఇక్కడ నేను డబుల్ డబుల్ చేస్తున్నాను, 36 + 36. సో 30 + 30 60, 6 + 6 12. సో ఎంత, 60 + 12 72.
ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటూ త్రీ. ఇంటూ త్రీ అనేది ఎలా చేస్తున్నానంటే నేను 5 సోప్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. మళ్ళీ 5 సోప్స్కి మనకి ఎంత? 90 రూపీస్. సో రెండింటికి ఎంత? 36. సో 5 సోపుల రేట్ నుంచి మనం 2 సోపుల యొక్క రేట్ని తీసేసినట్లయితే మనకు 3 సోపుల యొక్క రేట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. మనకి ఇంటూ 2 ఆల్రెడీ వచ్చు, ఇంటూ 1 వచ్చు. సో ఇలా ఏ టేబుల్నైనా మనం చాలా సులభంగా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఇక్కడ వివరిస్తున్నాను చూడండి. మనకి ఇంటూ 1 వచ్చు, ఇంటూ 10 వచ్చు, ఇంటూ 5, ఇంటూ 2, రైట్? ఇవి కాకుండా మనం మళ్ళీ కింద నుంచి మొదలు పెడుతున్నప్పుడు ఇంటూ 9 రాదనుకోండి. 9 అంటే ఏంటి? 10 - 1. సో మనకు 10 ఆన్సర్ నుంచి 1 ఆన్సర్ని మనం తీసేస్తున్నాం. ఇది 10 ఆన్సర్, దాని నుంచి 1 తీసేస్తున్నాం. సో ఎంత? 162 రూపీస్, రైట్? సో నెక్స్ట్ ఇంటూ 8 రావాలంటే 10 - 2. సో మనం ఏం చేస్తున్నాం? ఇంటూ 10 నుంచి ఇంటూ 2ని తీసేస్తున్నాం, మనకు అక్కడ ఆన్సర్ వచ్చేసింది, రైట్? నెక్స్ట్ 7 అంటే 10కి చాలా దూరంలో ఉంది, 10 - 3 చేరాదు. ఎందుకంటే మనకు అన్నిటి యొక్క 3 రాదు, ఇంటూ 3 అనేది రాదు మనకు, ప్రతి ఒక్క నెంబర్ యొక్క ఇంటూ 3 అని తెలియదు. సో మనకి ఇంటూ 2 తెలుసు, ఇంటూ 5 తెలుసు, కాబట్టి వారింటిని యాడ్ చేస్తున్నాం. సో మనకు 90 + 36 ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ ఇంటూ 6. సేమ్ 6 అంటే మనకున్న నెంబర్స్ నుంచి తీసుకుంటే ఏంటి? 5 తెలుసు, 1 తెలుసు, 2 తెలుసు, 10 తెలుసు. వాటిలో 5ని 1ని యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది, కాబట్టి సో 90 + 18 - 108. నెక్స్ట్ 18 × 4 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 + 2 చేసినా 4 వస్తుంది, 5 - 1 చేసినా 4 వస్తుంది. సో మనం 90 - 18 చేయొచ్చు. అంటే 5 ఐటమ్స్కి అయ్యే ప్రైజ్ నుంచి ఒక ఐటమ్ యొక్క ప్రైజ్ని తీసేస్తే మనకు 4 ఐటమ్స్ యొక్క ప్రైజ్ వస్తుంది. లేదా 2 ఐటమ్స్ యొక్క ప్రైజ్ని మళ్ళీ యాడ్ చేసినా, మనం 2 టైమ్స్ యాడ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇంటూ 3 అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 5 - 2 = 3. సో 5 ఐటమ్స్ యొక్క ప్రైస్ ఎంత? 90. 2 ఐటమ్స్కి ఎంత? 36. సో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా ఈ పద్ధతిని కనుక మీరు ఫాలో అయినట్లయితే, దీన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎలాంటి పేపర్ లేకుండా మీరు ఏ టేబుల్నైనా చాలా సులభంగా రాసుకోవచ్చు. చాలా సులభంగా ఎక్కడ అడిగినా, ర్యాండమ్గా అడిగినా చెప్పొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే లైన్గా బట్టి పడుతుంటారు. సో లైన్గా చదివితే తప్ప రాదు. ఒకవేళ అలా చేసినా కూడా దాన్ని మళ్ళీ ఏదైనా తప్ప కరెక్టా చెక్ చేసుకోవాలంటే వేరే మెథడ్ ఉండదు. సో ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అవ్వచ్చు, లేదా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అవ్వచ్చు. ఇది ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే నేను చేసే లైవ్ సెషన్స్లో దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో నా లైవ్ సెషన్స్ కోసం లేదా వీడియో కాలింగ్ కోసం మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ కానీ నంబర్స్ కానీ మీరు సేవ్ చేసుకోండి. నాకు ఒక వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టండి. నేను చేసే లైవ్ సెషన్స్ సంబంధించిన టైమింగ్స్ మీ వాట్సాప్ నంబర్కి నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నేను భవిష్యత్తులో చేసే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో అలా మీరు ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు.